విజయనగరం జిల్లా గజపతి నగరం ఎస్ఎస్ సన్యాసి నాయుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ శ్రీహరి జవహర్ లాల్ మరియు ఎస్పీ రాజకుమారి ఉత్తర్వుల మేరకు లాక్డౌన్ ఉన్నన్ని రోజులు గజపతి నగరంలో మండల పరిధిలో ఇప్పటి వరకు లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయడం జరిగిందని ఎస్ఎస్ సన్యాసి నాయుడు తెలిపారు. లాక్డౌన్ సమయంలో వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన వారిని, అదేవిధంగా బైక్పై ఇద్దరు లేక ముగ్గురు వచ్చిన వారిని, కార్లలో వచ్చిన వారు ఇద్దరు కన్నా ముగ్గురు కన్నా ఎక్కువ మంది వచ్చేవారిని, మెడికల్ చెకప్ లేకుండా తమ జిల్లాలో గాని మన మండలాన్ని గాని వచ్చేవారిని ఈ చెక్పోస్ట్ దగ్గర ఆపడం జరిగింది, జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా రేపటి నుండి లాక్డౌన్ సడలింపులు ఉండడం వలన పై అధికారులు చెప్పే విధంగా నడుచుకుంటానని చెప్పారు. స్థానికులు కర్రి సత్యనారాయణ మాట్లాడుతూ, ఇప్పటి వరకు లాక్డౌన్ వల్ల తమ జిల్లాకి కరోనా వైరస్ సేఫ్ గా ఉన్నాయంటే పోలీసులు, పారిశ్రామిక సిబ్బంది, డాక్టర్స్ వాళ్ళ విధులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం వల్లే అని అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ చేతులు కడుక్కుని శుభ్రంగా ఉండాలని, అదేవిధంగా పోలీసు వారికి, డాక్టర్స్ కి, పారిశుధ్య కార్మికులకు సహకరించాలని కోరారు. లాక్డౌన్ ఎత్తివేశారు కదా అని, కరోనా రాదు అని భావించడం సబబు కాదని స్థానికుడు కర్రి సత్యనారాయణ అన్నారు. మరియు విజయనగరం జిల్లా కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ మా శ్రీమతి ఎస్పి మేడం గారు, బి రాజకుమారి మేడం గారి తరఫు ఉత్తర్వుల ప్రకారంగా ఈరోజు వరకు లాక్డౌన్ నిబంధనలు అనేవి ఏ విధంగా అయితే అందరికీ వర్తిస్తాయో, అదేవిధంగా గజపతి నగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్పోస్ట్ వారికి కూడా వాహనాల తనిఖీ విషయంలో, అంటే ఇతర జిల్లా నుంచి మన గజపతి నగరం మండల పరిధిలోకి కానీ లేదా మన విజయనగరం జిల్లాలోకి కానీ అనాథరైజ్డ్గా ఇతర జిల్లా నుంచి ఎటువంటి పర్మిషన్స్ అనమాట, ఎమర్జెన్సీ పాసులు కానీ, మెడికల్ చెకప్స్ కానీ లేకుండా వచ్చేటువంటి వారు ఎవరైనా ఉంటారనే ఉద్దేశంతో మేము యథావిధిగా వాహనాల తరగతి తనిఖీ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ అనేది పాటించకుండా మోటార్ సైకిల్ మీద ఇద్దరు కానీ ముగ్గురు కానీ తిరిగినైతే అనవసరంగా తిరిగి ఇటువంటి ఎమర్జెన్సీ పర్పస్ కాకుండా తిరిగినటువంటి వారి మీద వచ్చి వాళ్ళని కూడా మేము పట్టుకొని వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర వాహనాలు అంటే టూ మన ఆటోస్ కానీ, కార్లు కానీ, ఇతర వెహికల్స్ మీద కూడా అన్నెసెసరీగా మెడికల్ పర్పస్ కాకుండా, మెడికల్ పర్పస్ అయితే మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఒక డ్రైవర్తో పాటు ఇద్దరు పేషెంట్కి ఒక హెల్పర్గా ఉండి ఇప్పటి వరకు మనకి లాక్డౌన్ టైంలో జరుగుతుంది. సో అదేవిధంగా ఈరోజు కూడా నిబంధనలు అనేవి వర్తిస్తాయి. ఆ విధంగా ఈరోజు వరకు ప్రతి ఒక్కరు కూడాను మనకి ఉండేటువంటి ఎమర్జెన్సీ తప్ప మిగతా వాటిని అన్నెసెసరీగా తిరిగినట్లయితే వాటిని ఈరోజు చెక్పోస్ట్ దగ్గర సేమ్ ఇన్ష్యూర్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి జిల్లా అధికారులు ఇచ్చినటువంటి లాక్డౌన్ సడలింపులోని భాగంగా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారంగా, అధికారులు మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా మేము నడుచుకోవడం జరుగుతుంది. ఈ రోజు వరకు అయితే చెక్పోస్ట్లోని సేమ్ స్టాఫ్తోని, అదేవిధంగా నేను కూడా పెట్రోలింగ్ కానీ, అదేవిధంగా మన చెక్పోస్ట్లోని ఎన్ఫోర్స్మెంట్ కానీ